ఈ ప్రభుత్వానికి ఏం పని లేదు పలినేని మంగళి పిలి పిలితల గురిగిండి అన్నట్టుగా అసలు చేయాల్సిన పని వదిలిపెట్టి అన్ని పనికి మాలిన పనులు వీళ్ళు ముందరేసుకుంటున్నారు సార్ ఉండే బాబు ఒక్కొక్క జిల్లా చేస్తున్నప్పుడు నేను బట్టిగా చేయలేదండి దాని మంచి చెడ్డలు దాని పూర్వపరాలు దాని గ్రోత్ ఆశించి ఛత్తీస్గఢ్లో అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడేందుకంటే వాళ్ళు ఒక బస్తర్ జిల్లాను అనేక జిల్లాలు చేసిండ్రు ఎట్ట చెయ్యాలని అడిగినప్పుడు భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసినా ములుగు ఏర్పాటు చేసిన ఇంకా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన వాటి భౌగోళిక పరిస్థితులను బట్టి అవి గ్రోత్ కారిడార్లుగా మారాలని చెప్పి అక్కడ లైట్ రావాలి అడ్మినిస్ట్రేషన్ పోవాలి అక్కడ కలెక్టర్ ఉండాలి ఎస్పీ ఉండాలి ఉంటేనే బాగా జరుగుద్దని గతంలో కలోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సిరిసిల్ల జగిత్యాల కావచ్చు భూపాలపల్లి ములుగు కావచ్చు స్టేట్ బార్డర్లో ఉండేటువంటి గద్వాల జిల్లా లాంటివి కావచ్చు చాలా ఆలోచనతో తెలంగాణ యొక్క ప్రగతిని ఆశించి చేసిన జిల్లాలు అవి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా కొత్తగా ఏర్పడ జిల్లాల ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద నేను పోయిన ప్రతికాడు అడిగినా మీ జిల్లా తీసేస్తారంటే యుద్ధానికి సార్ ఎట్లా పోతా చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కొత్త ఏ జిల్లాలు తీసేస్తామని కాంగ్రెస్ చెప్పిందో ఆ దెబ్బ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పడబోతా ఉంది బాజాప్తా రాష్ట్ర హోం సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు పర్మిషన్ లేకుండా చెయ్యరు ఇది ఇంగితం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిష్ చేయొచ్చు అని కూడా ఉంది ఆ చట్టంలో ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు దాని ఏదో తోకమట్టం ఏదో ఒక వెలక పట్టుకున్నామన్నట్టు ఏమి వాటి ట్రాష్ గ్యాస్ దాంతో ఏం అయ్యేది మీరు ఆ భ్రమలు ఉండకండి ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడండి సాయంత్రం వరకు నీ దొడ్లు ఎందరు ఉండారో చూసుకొని నా దొడ్డైతే ఇంటాక్ట్ ఉంది ఆయన మాట్లాడిన తర్వాత ఇది కూడా అంతే ఉంది రెండవది ఈయన నేరే బీజేపీలకు జంపు కొడతాడు కాంగ్రెస్లోనే చాలా అనుమానాలు ఉన్నాయి డెఫినెట్గా ఎందుకంటే ఆయన కేసులు కొలిక్కి వస్తున్నాయి ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అది భయంకరమైన కేసు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డ కేసు ఆయన తప్పించుకోలేడు కూడా ఎవరు తప్పించలేరు కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు కేసులు తప్పించుకోవడానికని పెద్ద ప్రచారం ఉంది అందులో భాగంగా నిజంగా జరుగుతున్నది ఏంటంటే నన్ను ఎవరు డైరెక్ట్ కన్సల్ట్ చేయలేదు కానీ మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు కన్సల్ట్ చేయడంగా స్పష్టంగా చెప్తున్నారు సంఖ్యతో సహా అన్నా మేము ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నాము మేము మేము కలుస్తాం ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి ఓ సదాస్తు దేవతలు ఉంటారు పైన మరి అటు నుంచి ఇటు వస్తారో ఇటు నుంచి అటు పోతారో చూద్దాం ఏం జరగబోద్దాం ఏ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన నోటికి మొక్కాలి ఆయన ఏం చెప్తాడో అసలు ఆయనకి ఏమైనా తెలుస్తుందా తెలియదా నాకైతే అర్థమై తెలియదు సార్ భాష భాష విషయంలో మనము దేని అండి నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా భాష విషయంలో సంయమానం పాటించాలంటే మనం ఒక పెద్ద మనిషిలో ఒప్పందం చేసుకుందామని సీఎం ప్రతిపాదన పెట్టింది సార్ సార్ అంటే దయాలు వేదాలు నైట్ దయాల వేదాలు వలించినట్టు ఉందండి అది ఏ ఊరికోతో ఆ ఊర్లో దేవుల మీద ఒట్లు పెట్టడం ఇది నేను చెప్పిన కేసీఆర్ తిట్లు దేవుళ్ళ మీద ఒట్లు ఈ రెండో తప్ప ఇంకో కార్యక్రమం లేకుండా పోయింది జనరల్గా కేసీఆర్ని టైగర్ అంటారు మా వాళ్ళు మా పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కాని అంటారు పులి అంటారు పులిని బోన్లో వేస్తాం చెర్లపల్లి జేవులో వేస్తాం మేము చెల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం నా మీద చాలా చండాలంగా దురుసుగా మాట్లాడి ఒక దు దుర్మార్గమైన పద్ధతిలో దుర్భాషలు ఆడడం ఎందుకే నాకు అర్థం కాదు ఏం కారణం నా మీద దుర్భాషలు నువ్వు సాధించేది ఏంది ఏ తెలంగాణ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో లక్షా ఇరవై నాలుగు వేల కోట్ల పర్ ఉంటే లక్షా ఇరవై నాలుగు వేల రూపాయలు ఉంటే పర్ మూడు లక్షల పదమూడు వేలకు తీసుకొని పోయినాం మేము అది కేసీఆర్ చేసిన తప్ప ఇండియాలో నంబర్ వన్ పర్ క్యాపిటా తెలంగాణ దేశంలో తెలంగాణను నంబర్ అధమస్త స్థాయి నుంచి నెంబర్ వన్ తీసుకుడు తప్ప అట్టనే తెలంగాణ జిఎస్డిపి నాలుగు లక్షల నాలుగు పాయింట్ పదిహేడు ఉంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ట్వంటీ ఫోర్కి వచ్చేటప్పటికి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కోర్స్కి తీసుకొని పోయినాం అద్భుతమైన గ్రోత్ అసలు జిఎస్డిపి గ్రోత్లో దేశ సగటు కంటే చాలా ఎక్కువ మల్టిపుల్ గ్రోత్ దా తప్ప దానికోసం కేసీఆర్ దుర్భాషలాడన్నా కేసీఆర్ నిందించన్నా వాట్ ఇట్ ఈస్ అదేవిధంగా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఒకే రాష్ట్రంగా తెలంగాణ తీర్తిదిద్దాండు కేసీఆర్ అందరికి తెలిసిది ప్రజలు అనుభవించినది ప్రజల అనుభవంలో ఉన్న వచ్చేటది స్టోరీ కాదు దానికోసం దుర్భాషలాడన్న వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రైతులకు మీటర్లు పెట్టమని మోడీ చెప్తే ఇరవై ఐదు వేల కోట్లు కట్ చేసినా కూడా తల దించకుండా నేను మోటార్లు పెట్టలే వాళ్ళకు నడిపినాం వాళ్ళని కాపాడిం దానికోసం కేసీఆర్ను దుర్భాషలాడన్న దేనికోసం దుర్భాషలాడాలా దేనికోసం నిందించాల కేసీఆర్ను వడ్ల ఉత్పత్తిలో పంజాబ్ను తలదన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినందుక దేనికోసం తలదన్నాలా ఎందుకోసం తలదన్నాలా అత్యధిక పచ్చదనంలో సెవెన్ పర్సెంట్ పెంచిందని చెప్పి సెంట్రల్ ఆ గ్రీన్ అథారిటీ వాళ్ళు అవార్డు ఇచ్చింది తెలంగాణకు ఎన్నో అవార్డులు వచ్చినాయి దానికోసం కింది ఇచ్చాయన్న సంక్షేమంలో దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నియమించే అన్న దేనికోసం చేయాలా ఎక్కడ ఎవడు దిక్కులేక అసలు గతి లేక ఇంకెక్కడ తెలంగాణ అనుకొని ఎక్కడోడక్కడ పండుకున్న టైంలో నేను ఒక్కనిగా బయలుదేరి పద్నాలుగు సంవత్సరాల అవిశ్రాంత పోరాటం చేసి అనేక అవమానాలు భరించి ఈ జాతిని విముక్తం చేసి రాష్ట్రం నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయించి ఇన్ని రంగాలలో ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితికి తెలంగాణ తీసుకొని పోతే ఆ తెచ్చిన వ్యక్తిని తిడుతూ ఉంటే తెలంగాణ సమాజానికి దుఃఖం కలగదా బాధ కలగదా గుండెలో తడి నోనికి తెలంగాణ మేధావికి తెలంగాణ అస్తిత్వం పట్ల ఆరాటం ఉన్న వాళ్ళకు బాధ కలుగుతుంది కదా సహజంగానే అవు అది కూడా ఒక పెద్ద భయంకరమైన వాళ్ళే కొనుక్కున్నారు ఇట్లా చాలా చాలా ర్యాంక్స్ అండి నేను చెప్తే ఒక వంద ఉన్నాయి హెల్త్ సర్వైవల్ ఇండెక్స్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఎన్నో వాటిల్లో తెలంగాణ ఎన్నింటిలోనూ ఉంది రైతు బంధు లాంటిది అయితే జెండర్ ఈక్విటీ ఇండెక్స్ కావచ్చు డెమోక్రసీ ఇండెక్స్ కావచ్చు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు అసలు దేశ సగటు మాకు ఎక్కడ లేదు మేము అందరం దూరం పోయినాం ఏ రాష్ట్రం కూడా మాకు సమీపంలో లేకుండే ఇవన్నీ కూడా చేసినాం ఇవన్నీ చేసిన కేసీఆర్ను పట్టుకొని అడవోలు మాటలు మాట్లాడి దుర్భాషలాడి కించపరస్తామని వాళ్ళ సమయాన్ని వృధా చేసి పాలసీ ఫార్మేషన్ టైం ఇచ్చి ఇవన్నీ చేస్తే ప్రజలకు తప్పకుండా బాధ కలిగింది ఆ ఆగ్రహం ఇప్పుడు వీళ్ళు చూడబోతూ ఉన్నారు మేము ఆశ్చర్యపడుతున్నాం ప్రజలు ఆశ్చర్యపడుతున్నాం చివరికి ప్రజలు చాలా పెద్ద భయంకరమైనటువంటి కోపం మీద ఉన్నారు మూడు నాలుగు స్టెప్స్ అండి ఒక రైతు బంధు ఆగమ చేసిన పెట్టుబడి సాయం ఇవ్వలేదు నేను అన్ని సభలలో ఓపెన్గా అడిగిన చాట్గా అడగలే రూపులో రైతు బంధు అందరికీ వచ్చిందంటే రాలేదు రాలేదు అని ప్రజలు మొత్తుకోవడం మీరందరూ కూడా టీవీలలో చూసుకుంటారు బహుశా చాలా భయంకరంగా ప్రజలలో ఆగ్రహం తెచ్చింది కరెంటు పోవడం అనేది రెండవ ఆగ్రహం తెచ్చింది మోటార్లు గాలిపోయి పంటలు ఎండిపోవడం మూడవ ఆగ్రహం తెచ్చింది అదేవిధంగా వీళ్ళు చెప్పింది ఏంది కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నారు మేము పదిహేను వేలు ఇస్తామన్నారు కనీసం ఆ పదివేలు కూడా వేయలే ఆ పదివేలు అని వేసిన అంటే అది కూడా వేయలే అది కూడా వేయలేకపోయినారు కారణం ఏందో ప్రభుత్వానికి తెలియాలి వాళ్ళ గొప్ప మేధావితనం ఏందో మరి సంగతి ఏందో నాకు తెలియలే నాకు అర్థం కాలే కానీ ఇప్పుడు డెఫినెట్గా ప్రజల యొక్క కోపానికి గురిగాక తప్పదు రైట్నో ఇప్పుడు ఈ గంట కూడా నడుస్తున్న చరిత్ర మేము ధాన్యాన్ని ఎట్లా ఉన్నామంటే మొలక వచ్చిన బియ్యం ఖరాబ్ అయిపోతుంది తెలిసినా సరే రైతులను ఎందుకు ఆధైర్యపరచాలని చెప్పి తడిచిపోయిన ధాన్యం మొత్తం కొన్నాం ఒక పిడికడ ధాన్యం కూడా లేకుండా కొన్నాం కొన్న ధాన్యానికి డబ్బులు కూడా బ్రహ్మాండంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే విధంగా బ్యాంకుల్లో వేసినాం డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ బ్యాంకుల్లో పడేది అది ఒక పెద్ద భయంకరంగా తయారు చేసినారు వీళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది దాన్ని ఏం పెద్ద వీళ్ళు బ్రహ్మ పదార్థం చేసేయలేదు కొత్తగా కనిపెట్టే అవసరం లేదు నేను అందుకే మొట్టమొదటిన క్యాప్షన్ ఏం చెప్పిన అంటే చక్కగా నడుస్తున్న వ్యవ వ్యవస్థలను కూడా నడవకుండా చేయటమే ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రజల ఆగ్రహానికి కారణం మంచిగా జరిగినటువంటి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి ఒక నెల రెండు నెలలు కాదు ఏళ్ళ తరబడి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి విషయాలు అవి రివర్స్ కావడం ఇప్పుడు ప్రజలు రివర్స్ కావడానికి కారణమైంది తప్పకుండా ఆ ధాన్యం కొనుగోలు కూడా చక్కగా జరుగుతలేదు